ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపు ఆర్డినెన్స్ ను జారీ చేయడం దారుణమని రేట్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వడి రామారావు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను నిర్ధారించడానికి మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోకుంటే ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను నిర్ధారించేటటువంటి విధానాన్ని ఒక చట్టం ద్వారా మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం గమనార్హం. దీనిపై ఇటీవల ఒక ఆర్డినెన్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఆస్తి పన్నుని అద్దె విలువ మీద నిర్ధారిస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి స్థలం యొక్క భవనం యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూని తీసుకుని దాని మీద ఆస్తి పన్నును నిర్ధారించడానికి వీలుగా చట్టాన్ని మార్పు చేస్తూ ఉన్నారు. దీని కారణంగా మరి ఆస్తి పన్ను విపరీతంగా పెరిగిపోతుంది అనేటటువంటి భావన ప్రజల్లో ఏర్పడింది. అదే గనక జరిగేటట్లయితే మధ్యతరగతి వాసులకి అట్లాగే విశ్రాంత ఉద్యోగులకి ప్రజలకు అందరికీ కూడా చాలా బరువు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాల్సిందిగా రేట్ పేర్స్ అసోసియేషను మరి కోరుతూ ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నుని పెంచేటటువంటి విధానం ఉంది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మరి ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోకపోవడం వలన పెంపుదల చేయలేదు. ఇప్పుడు ఒకేసారి ప్రతి సంవత్సరం కూడా ఆస్తి పన్నును పెంచుతామనేటటువంటి ప్రతిపాదన చేయడం అది ప్రజల మీద భారం మోపినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీనిని మరి పునరాలోచించవలసిందిగా రేట్ పేర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రజాహిత సంస్థలతోనూ రేట్ పేయర్స్ అసోసియేషన్తోనూ అట్లాగే పౌర సమాజంతోనూ కూడా చర్చించడం ద్వారా దీని మీద ఒక నిర్ణయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే.